ఏఐ ఫోటో యూజ్ చేస్తాను, ఏఐ వాయిస్ యూజ్ చేస్తాను, ఏఐ ఎడిటింగ్ యూజ్ చేస్తాను, ఏఐ స్క్రిప్ట్ యూజ్ చేస్తాను, అంటే ఇంకెందుకు, ఇంకా మీరు చేసేది ఏముంది, హ్యూమన్ ఎఫర్ట్స్ ఏమున్నాయి అందులో? హాయ్ ఫ్రెండ్స్, నేను సాయికృష్ణ. నేను ఈరోజు మీకు ఎఫ్ఏక్యూ ఎపిసోడ్ నెంబర్ 84 అయితే మేము ముందు తీసుకొచ్చాను. తెలుసు కదా, ఎప్పటిలాగే మీరు నన్ను తరచుగా అడిగే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈ ఎపిసోడ్లో ఆన్సర్ ఇస్తానని చెప్పేసి ఎప్పటిలాగే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అందుకంటే ముందు మీకు చిన్న అనౌన్స్మెంట్ ఇవ్వాలి. అదేంటంటే, మన యూట్యూబ్ కోర్స్ ఏదైతే ఉందో, హౌ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అని, దాని యొక్క ప్రైస్ అనేది పెంచుతున్నట్లుగా అనౌన్స్ అయితే చేశాము. సో ఆగస్ట్ 31 వరకు దీని ప్రైస్ అనేది 2999 ఉంటుంది. ఆ తర్వాత దీన్ని పెంచి మన వెబ్సైట్లో లాంచ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశాను. సో ఇంకా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే, ఈ ప్రైస్కి తీసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. తర్వాత 5999 అయితే మనకి వెబ్సైట్లో మీరు తీసుకోవాలంటే ఆప్షన్ మీకు అప్పుడు కనిపిస్తుంది. సో 2999 తీసుకోవాలంటే త్వరపడండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో చూసి మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గూగుల్ యాడ్స్కి సంబంధించి వ్యూస్ ఎలా పెంచుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఏ విధంగా పెంచుకోవాలని ఒక కోర్సు కూడా చేసాము. దాన్ని కూడా వెబ్సైట్లో పెట్టామన్నమాట, మన skpixelmedia.com. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఒకవేళ గూగుల్ యాడ్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి. సో ఇక క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయినట్లయితే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ బటన్ ఆన్ చేయాలా ప్రతి వీడియోకి, పబ్లిష్ అయిన వీడియోకి చేంజ్ అవ్వట్లేదు, క్లారిఫై అని చెప్పేసి అడుగుతున్నారు. సో పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అనేది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు? పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అంటే ఏంటంటే, మీ వీడియో పెట్టేటప్పుడు పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సో అది ఆన్లో ఉందో లేదో చెక్ చేసుకోండి చాలు. ఆన్లో ఉంటే ఓకే, లేకపోతే ఆన్ చేయండి. ఆన్లో లేకపోతే, లేకుండా మీరు కనుక పబ్లిష్ చేస్తే ఏమైందంటే, మీ యొక్క వీడియో ఏదైతే ఉందో ఆ యొక్క వీడియో నోటిఫికేషన్స్ వెళ్ళవు ఎవరికి, మీ యొక్క సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రిప్షన్ ఫీడ్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎవరెవరికి సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళ వీడియోస్ అన్నీ అక్కడ కనపడతాయి, అందులో మీ వీడియో కనపడదు. అంటే మీ వీడియోకి వ్యూస్ రావన్నమాట. సో కేవలం సెర్చ్ ద్వారా, డిస్కవరీ ద్వారా వచ్చిన వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి, వాటికి మాత్రం రెవెన్యూ వస్తుంది, సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ వెళ్ళదు. సో ఈ ఆప్షన్ ఆన్లో ఉండాలి. ఆన్లో ఉన్నా కానీ కొంతమంది భయపడుతున్నారనమాట. ఆన్లో ఉంటే ఏం ప్రాబ్లం లేదు. సపోజ్ ఆఫ్లో ఉండి మీరు పబ్లిష్ చేశారంటే ఆ వీడియోకి మీరు ఏం చేయలేరు, నెక్స్ట్ వీడియో నుంచి అయినా సరే సబ్స్క్రిప్షన్స్ ఫీడ్ టు పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అనే ఆప్షన్ ఆన్లో ఉంటే చాలు. మీరు పబ్లిష్ అయిపోయిన తర్వాత అది డిఫాల్ట్గా మీకు బ్లాక్ అయిపోయింది ఆప్షన్, మీకు ఏమీ చేంజ్ చేయడానికి అనిపించదు. ఎందుకంటే పబ్లిష్ అయిపోయిన తర్వాత జరిగిపోయిందని మీరు మార్చలేరు కదా, అందుకని చెప్పి అక్కడ గ్రే కలర్లో ఉంటుంది. దాన్ని మీరు టచ్ చేసినా కానీ పబ్లిష్ అయిపోయిన వీడియోకి అదేమి మీకు పనిచేయదు. మీకు అక్కడ ఆన్లో ఉంటే ఓకే, ఆఫ్లో ఉండి మీకు బ్లాక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు బాధపడాలి, నెక్స్ట్ వీడియో కన్నా సరి చేసుకోవాలని ఆలోచన మీకు అప్పుడు రావాలి అదనమాట. సో అంతేగాని ప్రతి వీడియోకి మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్ పెట్టుకున్నా సరిపోద్ది. ప్రతి వీడియోకి ఒకసారి అప్లోడ్ చేసాము, చెక్ చేసుకుంటే సరిపోద్ది. అంతే, దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదనమాట. సో గ్రేట్ ఆంధ్ర ఏఎస్ఎంఆర్ అడుగుతున్నారు, బ్రో యూట్యూబ్ లైవ్ వీడియోస్కి మనీ వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ చేస్తే మనీ వస్తాయి, యూట్యూబ్ వీడియోస్కి ఇప్పుడు నార్మల్గా రెవెన్యూ వస్తుంది కదా, అదేవిధంగా లైవ్కి కూడా వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్గా లైవ్కే ఇంకా ఎక్కువ రావాలి రెవెన్యూ, ఎందుకంటే లైవ్లో సూపర్ చాట్స్, సూపర్ స్టిక్కర్స్, మెంబర్షిప్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట, వాటి ద్వారా రెవెన్యూ వస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ లైవ్ అయిపోయిన తర్వాత రీప్లేలో యాడ్స్ కూడా వస్తాయి. సో వాళ్ళకి రెండు చేతులు రెవెన్యూ అన్నమాట. సో లైవ్ స్ట్రీమ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి. సో అంటే మరీ కొత్త కొత్త ఛానల్స్కి అంత రాదులే, కానీ కొంచెం పాపులారిటీ ఉన్న ఛానల్స్కి ఏంటంటే లైవ్ స్ట్రీమ్స్లో ఈ సూపర్ చాట్స్ ఇట్లాంటివి కూడా వస్తాయి, కాబట్టి రెండు రకాలుగా రెవెన్యూ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి వైటీఆర్ గేమ్స్ మైన్ అడుగుతున్నారు, అన్న ఇప్పటి జనరేషన్లో వ్లాగింగ్ కోసం మంచి 4K రికార్డింగ్లో బడ్జెట్ కెమెరా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. క్రియేటర్స్ అన్నాక అందరికీ ఏదో ఒకటి అవసరం అవుతూనే ఉంటుంది, లైటు, మైక్, కెమెరా, ఫోను, ఏదో ఒకటి అవసరం అవుతూనే ఉంటాయి మన క్రియేటర్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్. సో అవి ఆన్లైన్లో చూస్తే ఏంటంటే, సో ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి, కొంతమంది అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పి మనం సాయికృష్ణ డీల్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ స్టార్ట్ చేసాం. అందులో ఏంటంటే, మీకు అవసరమైనటువంటి కెమెరాలు, మైకులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ, అవి ప్రైస్ తగ్గినప్పుడు కరెక్ట్గా, కొన్నిసార్లు అమెజాన్లో ప్రైస్ అనేది ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి కదా, అట్లా ఒకసారి ప్రైస్ అనేది బాగా తగ్గిస్తూ ఉంటారు. అట్లా తగ్గినప్పుడు ఈ ఐటెం ఏదైతే క్రియేటర్స్కి యూజ్ అయ్యే ఐటమ్స్ మాత్రమే, అట్లా తగ్గినప్పుడు ఆ ఐటెం యొక్క లింక్ అనేది మీకు
మన వాట్సాప్ డీల్స్ ఛానల్లో వస్తుంది, సాయికృష్ణ డీల్స్ అని ఉంటుంది. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మీకు ఏదన్నా కెమెరాస్ ఇట్లాంటి తక్కువ ప్రైస్లో కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే, కవిత అడుగుతున్నారు, అన్న ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్, అన్న యూఎస్ఏలో ఉంటే తెలుగు వీడియోస్కి ఏ టైం అప్లోడ్ చేయాలి, అండ్ యూట్యూబ్ సెట్టింగ్స్ యూఎస్ఏ నుంచి ఏం చేసుకోవాలి? సెట్టింగ్స్ అనేవి మన కోర్సులో ఉంటాయండి, మీరు చూసుకోవచ్చు. సో ఇక ఏ టైంలోకి అప్లోడ్ చేయాలి అనేది, మీరు ఇండియన్లో తెలుగు ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్కి తగినట్టుగా మీరు వీడియోస్ టైమింగ్ అనేది పబ్లిష్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్ స్టేజెస్లో ఏంటంటే, ఇప్పుడు మీకు అనాలిటిక్స్లో ప్రతి ఒక్కరు ఛానల్లో అనాలిటిక్స్లో ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నారనే డేటా అనేది ఉంటుందన్నమాట. ఆ డేటా చూసుకుంటే మీకు పర్పుల్ కలర్లో బార్స్ కనిపిస్తూ ఉంటాయి, అవి నిండుగా ఏ టైం దగ్గర ఉన్నాయో చూసి మనం ఆ టైము ఎక్కువ మంది ఆడియన్స్ ఉన్నారని మనం గుర్తించి, సో ఆ టైంకి మనం ఒక అరగంట ముందు పబ్లిష్ అయ్యేలా చేసుకోవాలి. యాక్చువల్గా ఈ డేటా ఉన్న వాళ్ళకి సరే, కొంతమందికి డేటా ఫామ్ అవ్వదు. సపోజ్ కొత్త ఛానల్స్కి డేటా ఫామ్ అవ్వదు, అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క మెథడ్ ఫాలో అవ్వాలి. ఇండియన్స్ సపోజ్ మన తెలుగు, సపోజ్ మీరు సీరియల్స్ ఇప్పుడు లేడీస్, సపోజ్ మీరు లేడీస్ని టార్గెట్ చేసి వీడియోస్ చేస్తున్నారు, హౌస్ వైఫ్స్ని, సీరియల్స్ ఇవన్నీ చూసుకుంటారు వాళ్ళు. మధ్యాహ్నం నుంచి ఫ్రీ అవుతారనమాట, పొద్దునంతా స్కూలు పిల్లలు ఇటు క్యారేజీలు అవన్నీ ఉంటాయి, తర్వాత కొంచెం ఫ్రీ అవ్వగానే సీరియల్స్ ఇవన్నీ చూసి మధ్యాహ్నం నుంచి కాస్త సాయంత్రం దా ఫ్రీగా ఉంటారు. సాయంత్రం మళ్ళీ స్కూలు పిల్లలు ట్యూషన్లు మళ్ళీ సేమ్ అన్నీ రిపీటెడ్, మళ్ళీ రాత్రి 9 తర్వాత కాస్త ఫ్రీ అవుతారు. సో ఇట్లా ఆలోచించుకోవాలి మనం లేడీస్ని టార్గెట్ చేస్తే ఇట్లా. సో యూత్ని టార్గెట్ చేస్తే వాళ్ళ కాలేజీలు ఉంటాయి సాయంత్రం దాకా. సో ఇట్లా ఆలోచించుకొని మన కంటెంట్ ఎవరు చూస్తారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చూస్తారు, సో వాళ్ళు ఏ టైమింగ్స్లో ఖాళీగా ఉంటారని మీరే అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఇది బేసిక్ కామన్ సెన్స్తో అనలైజ్ చేసుకోవాలి. లేదు అనలైజ్ చేసుకోవటం నాకు వద్దు అనుకుంటే డేటా అన్నా చెక్ చేసుకోవాలి అనలిటిక్స్లో. అనలిటిక్స్లో డేటా లేనప్పుడు ఇట్లా చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మహేష్ అడుగుతున్నారు, అన్న నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి, రెండింటికి ఒకటే గూగుల్ యాడ్సెన్స్ యాడ్ చేశాము, ఇప్పుడు ఒక ఛానల్ని సపరేట్ చేయాలనుకుంటున్నాము ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు. రెండు ఛానల్స్ ఉన్నా, మూడు ఛానల్స్ ఉన్నా, 30 ఛానల్స్ ఉన్నా యూట్యూబ్ ఏం చెప్తుంది, గూగుల్ ఏం చెప్తుంది అంటే మీరు ఒకటే యాడ్సెన్స్ కనెక్ట్ చేసుకోవాలని చెప్తుంది. సార్ ఒక యాడ్సెన్స్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్, కాపీరైట్స్ వచ్చి ఒక ఛానల్కి ఇబ్బంది అయితే మిగతా ఒకటికి కూడా ఇబ్బంది అయింది కదండి అని మీరు అడగచ్చు, కానీ యూట్యూబ్ వాళ్ళ రూల్స్ అలాగే ఉన్నాయి, దానికి నేను కూడా ఏమీ చేయలేను. ఓకేనా? సో రెండో యాడ్స్ రెండో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని మీకు అనిపించినప్పుడు సో మీరు అది చేసుకోవచ్చు. ఫస్ట్ ఛానల్ని కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. సో ఒక ఛానల్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఆ మెయిల్ ఏదైతే మీరు ఈమెయిల్కి ట్రాన్స్ఫర్ చేశారో ఆ పర్టికులర్ ఈమెయిల్లో ఉన్న యాడ్సెన్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా చాలా సెన్సిటివ్ ప్రాసెస్, ఇలాంటివి నేను అందుకే వీడియోస్ చేసి చూపించాను. ఇందులో ఏదైనా కానీ తేడా పడిందంటే మాత్రం మీ యాడ్సెన్స్ లేదా మీ ఛానల్లో ఇబ్బంది పడే పరిస్థితి అయితే వస్తుంది. అందుకోసం ఇట్లాంటివన్నీ, ఇట్లాంటి సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ విషయాలకి మన వెబ్సైట్లో వీటిపైన సర్వీసెస్ అయితే మనం స్టార్ట్ చేద్దామని చెప్పి నేను చూస్తున్నాను. సో మన దగ్గర చాలామంది యూట్యూబ్ నాలెడ్జ్ ఉన్న ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సో రోజు ఇట్లాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా వర్క్ వచ్చినట్టు ఉంటుంది, సో మీ దగ్గర కొంచెం సర్వీస్ ఛార్జ్ తీసుకొని అయినా వర్క్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి. సర్వీసెస్ కూడా ఇట్లా యాడ్సెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రీయూస్డ్ కంటెంట్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మన యూట్యూబర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వీటన్నిటి గురించి కూడా సర్వీసెస్ త్వరలో మన ఎస్కే పిక్సెల్ మీడియా వెబ్సైట్లో వస్తాయి, కొంచెం చూస్తూ ఉండండి. సో ఇలా సపరేట్ చేయాలి అంటే మాత్రం చాలా సెన్సిటివ్ ప్రాసెస్ అండి, మీరు ఒక ఎక్స్పర్ట్తోనే చేయించుకోవాలి, మీరు చేసేదైతే కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్, ఈ మధ్య అందరూ ఏ యానిమేషన్ వీడియోస్ చేస్తున్నారని, దానివల్ల యూట్యూబ్లో మానిటైజేషన్ అవుతుందా, కాపీరైట్ ఆర్ ఛానల్ బ్లాక్ అవ్వడం కానీ జరుగుతుందా, వాళ్ళు ఎలా అప్లోడ్ చేయగలుగుతున్నారు భయ్యా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏ వీడియోస్, ఏ ఫొటోస్ యూజ్ చేసి వీడియోస్ చెయ్యొచ్చు అండి, తప్పేమి లేదు. కాకపోతే ఏఐని ఒక 30% ఒక ఇప్పుడు మనం, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా తాజ్మహల్ అన్నా అని ఏదో సందర్భం కొద్దీ, తాజ్మహల్ గురించి సందర్భం వచ్చి తాజ్మహల్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ చూపించాలి కదా. ఆ ఇమేజ్ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే గూగుల్లో దొరికి పట్టుకొచ్చి పెట్టేవాళ్ళు, ఆ తర్వాత ఏం చేసావు స్టాక్ ఇమేజ్ పట్టుకొచ్చి పెట్టేవాళ్ళు, ఆ తర్వాత ఇప్పుడు ఏఐ ఫొటోస్ తీసుకొచ్చి పెడతా ఉన్నారు అనమాట అందరూ. ఓకేనా? స్టాక్ ఫొటోస్, స్టాక్ ఇమేజ్ ఇవన్నీ మర్చిపోయారు అందరూ. ఈ ఏఐ మీరు పెట్టాలనుకున్నట్లయితే మీ ఒరిజినల్ కంటెంట్ 70% ఉండి, ఏఐ కంటెంట్ 30% ఉంటే అప్పుడు మీకు మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతేగాని మీరు కంప్లీట్గా ఏఐ యూజ్ చేస్తాను, ఏఐ ఫోటో యూజ్ చేస్తాను, ఏఐ వాయిస్ యూజ్ చేస్తాను, ఏఐ ఎడిటింగ్ యూజ్ చేస్తాను, ఏఐ స్క్రిప్ట్ యూజ్ చేస్తాను, చాట్ జీపీటీని అడుగుతాను స్క్రిప్ట్ కూడా అంటే ఇంకెందుకు, ఇంకా మీరు చేసేది ఏముంది, హ్యూమన్ ఎఫర్ట్స్ ఏమున్నాయి అందులో? హ్యూమన్ ఎఫర్ట్స్ లేనప్పుడు యూట్యూబ్ వల్ల మానిటైజేషన్ పాలసీస్కి ఆ కంటెంట్ ఎలిజిబుల్ కాదనమాట. ఎప్పుడు హ్యూమన్ ఎఫర్ట్స్ ఆ కంటెంట్లో లేనప్పుడు, అంటే మనిషి కష్టపడి అందులో చేసేదానికి ఏమి లేదు అనుకున్న కంటెంట్లో
దానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదని చెప్పి యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడు చెప్పడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి గేమ్ స్టార్ మధు అడుగుతున్నారు, హాయ్ అన్న, యాడ్సెన్స్ అకౌంట్ ప్రాబ్లం, ఐడి వెరిఫికేషన్ అయింది అన్న, మానిటేషన్ ఆఫ్ చేశాడు, ఎలానో వచ్చింది కానీ ఐడి వెరిఫికేషన్ కావట్లేదన్న, ప్లీజ్ చెప్పండి. సో ఇలాంటివి చూడకుండా చెప్పలేం, మీకే ఎలానో వచ్చింది, మీకే తెలీదు ఏమొచ్చింది అనేది. సో ఐడి వెరిఫికేషన్ అయితే అవ్వట్లేదని చెప్తున్నారు, మానిటేషన్ అయితే ఆఫ్ అయిపోయిందని చెప్తున్నారు. సో ఇట్లాంటివి ఏంటంటే సెన్సిటివ్గా ఉంటాయి, మనం చూస్తే కానీ ఇవి చెప్పలేము. సో ఇట్లాంటి వాటి కోసం మీరు మన కోర్సులో మెంబర్స్ అయితే మన వాళ్ళు మీకు వెంటనే చెక్ చేసి ప్రాబ్లం ఏంటనేది ఫస్ట్ చెప్తారు, దాని సొల్యూషన్ ఏంటనేది కూడా చెప్తారు, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అది మరి ఈ ఎఫ్ఏక్యూలో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన క్వశ్చన్స్ అండ్ మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ గమనిగా మన కోర్సు ప్రైస్ అనేది పెంచుతున్నాం. సో చాలా కాలం నుంచి చెప్తున్నాం పెంచుతున్నాం అని, కింద కామెంట్స్లో కూడా జోకులు వేస్తున్నారు ఇంకెప్పుడు పెంచుతామని చెప్పేసి అట్లా ఉండిద్ది. సో ఫస్ట్ తారీఖు సెప్టెంబర్ 1st నుంచి కోర్సు ప్రైస్ మారుతుంది కాబట్టి ఇంకా మీరు ఎవరైనా తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి ఈ గ్యాప్లోనే. మళ్ళీ తర్వాత నేను మిస్ అయ్యాను, శాలరీ రాలేదు, డేట్ మిస్ అయ్యి ఇట్లా చాలామంది చెప్తారు, అట్లా పెంచుకుంటా నేను కూడా చాలా కాలం వచ్చాను ఎక్స్టెండ్ చేసుకుంటా, కానీ ఇక సీరియస్గా పెంచుదామని డెసిషన్ అయితే తీసుకున్నాం. ఎందుకు అనేది దానికి సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ప్రైస్ ఎందుకు పెంచాల్సి వస్తుంది అనేది, అది కూడా ఒకసారి చూడండి. అండ్ అంతేకాకుండా మానిటేషన్ కాని వాళ్ళకి మానిటేషన్ చేసే విధంగా మనం ఒక సర్వీస్ ఒకటి లాంచ్ చేసాం, దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఆ వీడియో కూడా చూడండి. మానిటేషన్ అవ్వని వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట, త్వరగా మానిటేషన్ చేసి వాళ్ళ త్వరగా రెవెన్యూ ఎర్న్ చేయడానికి. సో ఫ్రెండ్స్ అది మరి నెక్స్ట్ ఎఫెక్ట్ లేదన్న క్వశ్చన్ అడగంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఫ్రెండ్స్ ఇవన్నీ నెక్స్ట్ 1.